హాయ్ నేను డాక్టర్ జిపివీ సుబ్బయ్య స్పైన్ సర్జన్ హైదరాబాద్ ఈ మధ్య హైదరాబాద్లో కేబిఆర్ పార్క్ చాలామందికి ఐడియా ఉండి ఉంటుంది ఈ కేబిఆర్ పార్క్ దగ్గరికి ఉన్న మా ఫ్రెండ్తో కలిపి వాకింగ్కి వెళ్ళినప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఈ మీకు తెలిసే ఉంటుంది ఈ అలో ఎలోవేరా జ్యూస్లు అమ్ముతున్నారు చాలామంది యాక్చువల్గా చాలా రష్గా కూడా ఉన్నది అంటే ఈ అలోవేరా వలన చాలా హెల్త్ బెనిఫిట్స్ వస్తున్నాయని చెప్పి వీళ్ళు ఈ జ్యూస్లు తాగడం అనేది చూశాను అనమాట యాక్చువల్గా ఇందులో ఎంతవరకు నిజం ఉన్నది దీనివల్ల నిజంగా మనకు ఉపయోగం ఉంటుందా ఈ జ్యూసుల వలన మనకి ఎల్లోవెరా జ్యూసెస్ వలన మనకు నిజంగా ఉపయోగం ఉంటుందా దీని వెనక ఎన్ సైన్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దామండి ఇప్పుడు ఈ ఎల్లో నార్మల్గా వెరా అనేది పక్కన పెడదాం ఎల్లో గ్రూప్ ఆఫ్ ప్లాంట్స్ ఇది రకరకాలు ఉంటాయి ఎలోవేరా అని ఎలో ఆఫ్రికానా ఎలో అర్బోరసెన్స్ ఇలా రకరకాల ప్లాంట్స్ ఉన్నాయి ఏదైనా సరే మన అందరికీ తెలిసిన పదం ఎలోవెరా సో మనం ఎలోవెరా గురించే మాట్లాడదాము సో ఈ ఎలోవెరా దీనికి ఉపయోగాలు హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అనేది మనం ఒకసారి సైన్స్ ఎంతవరకు దీన్ని సపోర్ట్ చేస్తుందనేది చూస్తే ఎలోవెరా మనకి స్కిన్ ప్రాబ్లమ్స్కి ఉపయోగపడుతుంది అని చెప్పి చాలామంది అంటారు ఏదైనా రక రకరకాల స్కిన్ ప్రాబ్లమ్స్కి అది ఏ టైప్ ఆఫ్ స్కిన్ ప్రాబ్లమ్స్లో రీసెర్చ్ ఎవిడెన్స్ ఉంది అనేది ఒకసారి చూద్దామండి ఒకటి ఏంటంటే ఈ పింపుల్స్ మొటిమల్ అంటారు కదండి సో ఈ మొటిమల్ ఉన్న వాళ్ళకి డెఫినెట్గా కొంత ఉపయోగం ఉంటుందని చెప్పి మనకి సమ్ రీసెర్చ్ స్టడీస్ అయితే డెఫినెట్గా ఉన్నాయి ఎస్పెషలీ టైస్ డే రోజుకు రెండు సార్లు మార్నింగ్ ఈవినింగ్ లేకపోతే రెండు సార్లు మనం అప్లై చేసినట్లయితే ఎలోవెరా జెల్ ఉంటుంది కదండి లోపల అది అప్లై చేస్తే డెఫినెట్గా ఈ పింపుల్స్కి ఉపయోగం ఉంటుందని చెప్పి మనకి తెలుస్తుంది ఒకటి రెండోది కొన్ని స్టడీస్ ఎస్పెషలీ ఈ సోరియాసిస్ ప్రాబ్లం వినే ఉంటారు ఈ సోరియాసిస్ ప్రాబ్లము సోరియాసిస్ టైప్ రిలేటెడ్ ప్రాబ్లం సోరియాసిస్ కాదు లైక్ అండ్ ప్లానస్ అని ఒక కండిషన్ ఉన్నది సో ఈ లైక్ అండ్ ప్లానర్స్ వీటిల్లో కాన్ఫ్లిక్టింగ్ డేటా అంటే ఏంటంటే కొన్ని రీసెర్చ్ స్టడీస్ ఉపయోగం ఉండొచ్చు అని చెప్తున్నాయి కొన్ని స్టడీస్ అంత ఉపయోగం ఉండదని చెప్పి చెప్తున్నాయి సో ఏదేమైనా ఈ ప్రాబ్లమ్స్లో అంటే సోరియాసిస్ ప్రాబ్లమ్ కానీ ఈ లైక్ అండ్ ప్లానస్ లాంటి ప్రాబ్లమ్స్లో బహుశా ఉపయోగం ఉంటే ఉండొచ్చు ఒకటి సో అది కాకుండా కొంతమందికి ఈ హెయిర్ ఫాల్ అంటే ఈ బాల్డ్నెస్ కొత్త హెయిర్ వస్తుంది అని చెప్పి వాడుతూ ఉంటారు తలకు అప్లై చేసుకోవడం సో దీనికి ఏంటంటే ఈ బాల్డ్నెస్ని కొత్తగా హెయిర్ రావడం అనేది మనకి ఉండకపోవచ్చేమో కానీ ఈ డెఫినెట్గా ఈ హెయిర్ ఫాల్ని తగ్గించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి మనకి ఈ డెఫినెట్గా సమ్ కొంత రీసెర్చ్ ఎవిడెన్స్ అయితే ఉన్నది సో స్కిన్ ప్రాబ్లమ్స్లో పింపుల్స్ వరకు అంటే ఈ ఈ మొటిమ్మల వరకు డెఫినెట్గా ఉపయోగం ఉంటుంది ఈ సోరియాసిస్ ఈ లైక్ అండ్ ప్లాన్స్ లాంటి కండిషన్స్లో ఉపయోగం ఉంటే ఉండవచ్చు ఈ హెయిర్ గ్రోత్ విషయానికి వస్తే హెయిర్ గ్రోత్ ఉంటుందో తెలియదు కానీ డెఫినెట్గా హెయిర్ ఫాల్ని తగ్గించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇది మనం పైన అప్లై చేసుకునేది అంటే మన స్కిన్ మీద కానీ తలకు కానీ అప్లై చేసుకునేది ఈ జ్యూసులు తాగుతున్నారు కదండి లోపలికి మనం తీసుకోవడం వలన యాక్చువల్గా క్లెయిమ్ ఏంటంటే చాలామందిని నేను ఊరి మా ఫ్రెండ్ని కూడా అడగడం జరిగింది దీనివల్ల రకరకాల ప్రాబ్లమ్స్ ఏదైనా అల్సర్స్ తగ్గించడం కానీ ఈ లివర్ ప్రాబ్లమ్స్ని తగ్గించటం ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అని కొన్ని ఈ స్టమక్ రిలే అంటే ఈ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ రిలేటెడ్ కండిషన్స్ ఆల్సరేటివ్ క్వాలిటీస్ అని కొన్ని కండిషన్స్కి ఉపయోగపడుతుందని చెప్పి ఈ జ్యూసులు తాగేవాళ్ళు లేకపోతే అవి ఆ లోపల ఉండే పేస్ట్ జెల్లీ టైప్ దాన్ని తినడం కానీ తాగడం కానీ జ్యూస్ లాగా చేసుకొని వీటిల్లో ఏంటంటే మెయిన్గా మనకి స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఈ మెయిన్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోము అల్సరేటివ్ కోలైటిస్ ఎంత ఉపయోగం ఉంటుందనేది అంత స్ట్రాంగ్ ఎవిడెన్స్ రీసెర్చ్ డేటా అయితే లేదండి ఇంకొకటి ఏంటంటే రీసెంట్గా ఎఫ్డిఏ వాళ్ళు ఇది లాక్సేటివ్ అంటే లూజ్ మో మోషన్స్ అవ్వడానికి కొంతమంది వాడుతూ ఉంటారు అంటే కాన్స్టిపేషన్ని ట్రీట్ చేయడానికి ఇది వాడుతూ ఉంటారనమాట రీసెంట్గా మన యుఎస్ ఎఫ్డిఏ వాళ్ళు దీన్ని లాక్సేటివ్ కింద అప్రూవ్ చేయలేదు ఎందుకు చేయలేదు అని అంటే యాక్సెటివ్ అంటే మోషన్ సాఫీగా అవటానికి ఎందుకు చేయలేదంటే దానికి అంత సపోర్టివ్ ఎవిడెన్స్ రీసెర్చ్ డేటా లేదు అని చెప్పి అది అంత ఇవ్వలేదన్నమాట సో వీటిల్లో మనకి గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్ రిలేటెడ్ ఇష్యూస్లో అంత ఎవిడెన్స్ అయితే లేదండి అంటే ఇది పనిచేస్తుంది అని అయితే అంత ఎవిడెన్స్ లేదు ఇంకా డెఫినెట్గా లివర్ ప్రాబ్లమ్స్ని తగ్గించడం అనేది అయితే లేదు సో ఓవరాల్గా చూస్తే ఈ జ్యూసెస్ తాగడం వల్ల పెద్ద బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఉన్నట్టయితే ఏమీ కనిపించడం లేదండి ఏదైనా స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే కొంత ఉపయోగం ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి